इधर भाई क्या ये पूरा किराना शामिल है, पूरा पानी आगे उठाना सेफ्टी है, सही है। इसकी भी नदी की प्लॉटिंग कर रहे थे 2011 में कंप्लीट आपके साथ करके किया रहा था, वो घटक पता मान तो नदी में प्लॉटिंग होगी, तेल बाल के अंदर मट्टी डाल के रखी है। రాత్రి असल काम करने वाली पार्टी पार्टी बोले सी है भाई कितना भारी कलम मारता सबको अरे भाई जरा बात कर ले। अरे कौन सा एक बोलो भाई, वो दुर्गा सिंह ये चैंप से बना है, तो कौन बना दुर्गा सिंह कौशल जब बना था। चल गया था अंदर, गेट लगाओ उधर ना आ जाए निकलता हाँ देख लो इधर मेनोले इधर पैराडो मामा ये मेनोले पूरा ये पूरा मेनोले ఈ మూసా నగరు శంకర్ నగరు ఇంకా మూసా నగరు శంకర్ నగరు ముస్రాంబాగ్ ఈ ఇవన్నీ చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉంది. అసలు ఇక్కడ మనుషులు ఉండాల్సిన పరిస్థితి ప్రదేశమేనా? ఇంత మురుకు పక్కన ఎందుకు నగలుగుతున్నారంటే విధి లేక, గత్యంతరం లేక, వేరే మార్గం లేక ఉంటున్నారు. ఈ సర్టిఫికెట్లు కూడా అప్పుడు సిపిఐ ద్వారా ఇవ్వబడ్డాయి, కానీ రుదుస్తం ఏంటంటే ఈ కాలువను ఇంకా ఆక్రమిస్తామని దీన్ని క్లీన్ చేయడం లేదు. దీనికి ఎప్పటికప్పటికీ చెత్త పడ్డా కొద్దీ పూడిక దిగట్లేదు, పూడికపోయినందువల్ల నీళ్లు సాపగా పోలేక నీళ్ళు నిలబడడం తర్వాత లేకుంటే ఓవర్ఫ్లో కింది బొమ్మ బాగా లోద్దీస్తే నీళ్ళు వెళ్ళిపోయిటి తీయక ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది నిజంగా ప్రకృతి కన్నెర చేసింది కాబట్టి బాగా వచ్చినాయి, ఇది నష్టమైందని కాదు. ఎన్ని చెరువులు కుంటలు హైదరాబాద్ ఆక్రమణకు గురైనాయి, నాలాలు ఎన్ని ఆక్రమణకు గురవుతున్నాయి, దాదాపు 300 స్ట్రక్చర్స్ ఇవాళ హైదరాబాద్ ఈ గిరిట హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైనాయి. దమ్ముంటే చేతనైతే ప్రభుత్వం సర్వే చేస్తే వాస్తవాలు బయటకైతే ఇవాళ అంతా వెనుక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంఐఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేకుంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళే ఈ దందాలకు పాల్పడ్డారు. అందుకనే ఈ ప్రజలు
ఇవాళ బతుకులు బజార్ పాలు అయిపోయినాయి. ఒక ఇది హైదరాబాద్ సుందర నగరం చెప్తాం అంటే సుందరనగరం కాదు, ఇది గంధా నగర్ అయిపోయింది, గలీజ్ నగర్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం చెత్త కుండిన నగర్ అయిపోయింది. దీన్ని ఇప్పటికైనా మార్చుకోవాలా, నినాదాలు కాదు అమలు చేయమని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తున్నది. కేసీఆర్ కేటీఆర్ స్పందించాలా. ఇక్కడ చనిపోయినటువంటి ఫ్యామిలీస్ చాలామంది ఉన్నాయి, వాళ్ళకు దాదాపుగా ఒక 25 లక్షలు ఎక్స్క్యూజ్ చేయాలి. ఇక్కడ పాక్షికంగా కూలిపోయిన ఇండ్లు కూలిపోయిన వాటికి 5 లక్షలు, తర్వాత పాక్షికంగా కూలిపోతే 2 లక్షలు ఇట్లా ఇచ్చి ఆదుకోవాలా. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతాం. మరి అవసరం అనుకుంటే అన్ని పార్టీ కలుసుకుని ఈ ప్రభుత్వం తాడోపెడో, ఎందుకంటే ఇది ఎప్పుడు మాటలు తప్ప చేతులు లేవు కాబట్టి తక్షణమే స్పందించి దీనికి మరి సహాయ చర్యలు చేపట్టాలా, తర్వాత శాశ్వత పరిష్కారం చేయాలి. ఎంత పెద్దోడు ఆక్రమిస్తే కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు, అది ఎవరి సొమ్ము? ప్రభుత్వ భూమిని ఆక్రమించినారు దొంగతనంగా. పేదోడు ఆక్రమిస్తేనే వానికి ఎలగొడతారు, అదే పెద్దోడు ఆక్రమిస్తే వానికి మరి సర్టిఫికేట్ ఇస్తారు లేకుంటే వానికి పర్మిషన్ ఇస్తారు అమ్ము కట్టుకుంటారు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ గరీబోళ్ళ బతుకులు బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయమని దళితులు, మైనార్టీలు, నిరుపేదలకు మరి సమస్య అదే. ఇప్పుడు అదే ఇప్పుడు మేము డిమాండ్ చేసేదంటే ఇప్పటికైనా కనీసం నీళ్ళు లేకుండా అన్నం లేకుండా అందరు ఎట్లా ఉన్నారు మీరు ఒకసారి చూస్తే. అదే ఇప్పుడు అర్థమవుతుంది, చూసాము ఇప్పుడు మొత్తం మురుగులలో ఉన్నారు, మురుగుల మురుగు నీళ్ళల మధ్యలో ఉన్నారు. కిరాణా దుకాణం కూడా కొన్ని చోట్ల నీళ్లు ఉన్నాయి, ఇప్పటి నీళ్లు నిల్వ ఉన్నాయి, కిరాణా దుకాణాలు మొత్తం మూసిపోయినాయి. అదే అదే నేను అదే అంటున్నా, కబ్జా పెట్టి బాండ్ పేపర్ పెట్టి లేకుంటే రకరకాల పత్రాల్లో మోసం చేసి పేదలను బజారు పాలు చేసినారు. దీనిపైన సమగ్రమైన విచారణ చేయాలా, మరి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎవడు ఎంత పెద్దోడైనా కూడా అక్రమ చేసిన వాడిపైన కఠినమైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆల్ పార్టీస్ వైపు నుంచి పెద్ద ఒత్తిడి చేద్దాం. గత 3 రోజుల నుంచి మొత్తం హైదరాబాద్ సిటీ సరౌండింగ్ ఏరియాస్లో ఈ వర్షాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఓన్లీ వర్షాల గురించి మాట్లాడి ఇక్కడ 20 సెంటీమీటర్ ఇక్కడ 22 సెంటీమీటర్ వర్షం వచ్చింది అని కాదు, అది మెయిన్ ఉంది లేని, కానీ ఈ వర్షంతో పాటు మ్యాన్మేడ్ కొంతవరకు ఈ మూసీ రివర్ బ్యాంక్లో కబ్జా చేయడం, ఇంకా జీవో 111 ఉంది, అది ఏంటంటే 10 కిలోమీటర్స్ వరకు ఏ కన్స్ట్రక్షన్ లేకుంటే ఫ్యాక్టరీ గిట్టి రాకూడదు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. కానీ చూస్తే మొత్తం వ్యతిరేకంగా చేసి ఫ్యాక్టరీస్ వచ్చేసింది, ఎన్నో ఈ ఇల్లు నిర్మాణం కూడా చేయడం జరిగింది. సో గవర్నమెంట్ దగ్గర చూస్తే ఒకటి కాదు 2 రిపోర్ట్ ఉంది. కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ 2000 ఒక 20 ఇయర్స్ ముందుగా వాళ్ళు చెప్పారు 18,000 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందని. కానీ మళ్ళీ వాయుసేన కన్సల్టెన్సీ రిపోర్ట్ ఉంది, అది చూస్తే 35,000 ఎన్కరేజ్మెంట్ అని. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేసింది? సో మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా గవర్నమెంట్ చర్య తీసుకొని ఇప్పుడు ఏంటంటే ఎవరు అక్కడ బండ్లగూడలు పల్లె చెరువు అది ఆ విషయంలో అంత పెద్ద ఘటన జరిగింది ఇక్కడ. సో ఎవరెవరు ఈ వర్షం వలన ఇది అయింది వాళ్ళకి ఇమీడియట్ 25 లాక్స్ రూపీస్ వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇల్లు మొత్తం ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి 5 లక్షలు పార్షియల్గా ఫ్లడ్ వాటర్ వచ్చే ఇల్లు వాళ్ళకి కనీసం ఒక 2 to 3 లాక్స్ రూపీస్ ఇవ్వాలి. కనీసం ఇప్పుడు మినిమం గవర్నమెంట్ తరఫున ఇది చర్య ఉంటుంది. సో మేము గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో ఇట్లా మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఈ విషయంలో గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండి గట్టిగా చర్య తీసుకోవాలి. వాళ్ళు ఎవరు ఇల్లీగల్ ప్లాటింగ్ చేస్తున్నారు, ఇల్లీగల్ ప్లాటింగ్ వాళ్ళు గురించి కూడా గట్టిగా చర్య తీసుకోవాలి అని మేము చెప్తున్నాము.